సహజంగా అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక పురాణాలలో వీటిని బాగా వర్ణించారు. సక్రమంగా పిండి వంటలతో భోజనం పెడితే అందరూ సంతోషిస్తారు, కాబట్టి ఈ దేవతలు కూడా ఈ పిండి వంటలతో భోజనం బాగుందని వర్ణించారు కొందరు. కొంతమంది రకరకాల కానుకలు ఇచ్చాడు ఆయన, ఉంగరాలు, గొలుసులు, బంగారపు నగలు ఇస్తున్నాడని కొందరు పొగిడారు. మరి కొంతమంది ఏం నగలండి, ఎటువంటి బట్టలు పెడుతున్నాడు, నగల కంటే గొప్పవి బట్టలు, మంచి మంచి అంచు పంచులు, చీరలు ఇవన్నీ ఇస్తున్నాడు అని కొందరు పొగిడారు. ఇలా అందరూ దక్షుడి యొక్క యాగమును పొగుడుతూ ఉంటే ఇది సతీదేవి విన్నది. విని ఎవరి యాగం గురించి ముచ్చటించుకుంటున్నారు అన్నది దేవతల్ని. దేవతలు తెల్లబోయి, అమ్మా నీకు తెలియదా అన్నారు. తెలియకే అడుగుతున్నానన్నది సతీదేవి. జగన్మాతవి, నీకు తెలియపోవడం ఏమిటి, మీ నాన్నగారు దక్షుడు పరమ పవిత్రమైన తుల్యభాగ నదీ తీరంలో, గౌతమీ తీరంలో ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో చాలా వైభవాలున్నాయి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాడు. మంత్రము, తంత్రము, యంత్రము అన్నీ ఉన్నాయి అక్కడ. తినేవాళ్ళకి తినేవి, వస్తువులు కావాలనుకున్న వాళ్ళకి వస్తువులు, మంత్రం కావాలనుకున్న వాళ్ళకి మంత్రం, పురాణాలు వినాలనుకునే వాళ్ళకి పురాణాలు, ఇలా అన్నీ కలిపి ఒక అపూర్వ యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి కూతురు వయ్యుండి నువ్వు వెళ్ళలేదా అన్నారట వాళ్ళు. దాంతో ఆవిడ తెల్లబోయి శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి మీరు ఇలాంటి పిచ్చ పనులు చేస్తారేమిటంది. నేనేమి చేశానన్నాడు శివుడు. మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడు కదా, మీరు చిన్నల్లుడు, చిన్నల్లుడంటే సహజంగా మామగారికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, మిమ్మల్ని పిలిచే ఉంటాడు, కనీసం వాట్సాప్లో అయినా ఒక మెసేజ్ పెట్టే ఉంటాడు కదా, కనీసం ఆ సమాచారం చూసైనా మీరు వెళ్ళలేదు, నన్ను ఎందుకు పంపలేదండి అంది. ఓహో, అదే అసలు రహస్యం చెబుతున్నా విను. ఎందుకో మీ నాన్నకి నా మీద అకారణ ద్వేషం కలిగింది. సర్వాతీతుణ్ణి, త్రిగుణాతీతుణ్ణి, నిర్గుణ్యుణ్ణి అయిన నన్ను చూచి ద్వేషించి మీ నాన్న నా మీద కోపంతో ఈ యాగం చేస్తున్నాడు. ఇది నిరీశ్వర యాగం, ఈశ్వరుడు లేని యజ్ఞం, అందుకే నాకు ఆహ్వానం రాలేదు. నన్ను ఆహ్వానించని వాడు నిన్ను మాత్రం పిలుస్తాడా, అందుకే నిన్ను పిలవలేదు. పిలవకుండా అత్తవారింటికి వెళ్ళకూడదని శాస్త్రం. అనగానే మీరు అన్నీ ఇలాగే అంటారు, అల్లుడు సర్వస్వతంత్రుడు అని శాస్త్రం చెబుతోంది, మనం కావాలంటే వెళ్ళచ్చు, ఏం పర్వాలా, అందులో మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, చిన్న కూతురంటే ఆయనకి చాలా ఇష్టం, నేను వెడతానంది. వెడితే ప్రమాదం అన్నాడు ఈయన. నేను వెడతానని ఆయన మాట వినిపించుకోకుండా బయలుదేరింది ఆవిడ, ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగాలో తల్లికి తెలుసు కనుక. అప్పుడు నందీశ్వరుడు, లేదమ్మా, శివుడు నిన్ను వెళ్ళవద్దని అన్నా, నీ అంతటా నువ్వు వెడతానన్నావు కనుక నిన్ను మేము స్వయంగా మోసుకుపోతాం, నా వీపు మీద ఎక్కువని నందీశ్వరుడు ఆవిడ ఎక్కించుకుని యాగానికి తీసుకెళ్ళాడు. కొంతమంది ప్రమద గణాలు కూడా వచ్చారు. ఈ గణములను వెంట పెట్టుకుని జగన్మాత సతీదేవి యాగానికి వెళ్ళింది. తీరా యాగానికి వెళ్ళాక అక్కడ ఒక్కడు పలకలించలేదు, ఒక్క తల్లి, సోదరీమణులు మాత్రం. తల్లికి ఎప్పుడూ కూతురు మీద ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెళ్ళకి ప్రేమ ఉంటుంది కనుక వాళ్ళంతా వచ్చి కౌగిలించుకుని వచ్చావా అమ్మా అన్నారు. వాళ్ళు మాత్రం పలకరించారు. దక్షుడు కొరకొర చూశాడు, పిలవకుండా వచ్చావా సిగ్గు లేకుండా అన్నట్ట. దాంతో ఆవిడ విషయం కనిపెట్టింది. తండ్రి, నేను నీ కూతుర్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. గుణము లేనివాడు, రూపము లేనివాడు, కర్మము లేనివాడు, సమస్త లోకాలలో వ్యాపించే మహాత్ముడు శివుడు, కరుణించడం తప్ప శిక్షించడం ఎరగని మహాత్ముడు పరమేశ్వరుడు, అటువంటి పరమేశ్వరుడు అల్లుడైనందుకు గర్వించక ఆయనతో అకారణంగా విరోధం వహించావు, ఆయన మీద విరోధంతో ఆయన లేకుండా యజ్ఞం చేశావు. అరుద్రయాగం ఎక్కడ జరిగినా ఆ యాగం చేసిన వాడు సర్వనాశనం అయిపోతాడు, ఎందుకంటే యాగంలో చిట్ట చివర మిగిలిపోయిన సామానంతా రుద్రుడిది. కాబట్టి యజ్ఞంలో మిగిలిపోయిన సామాను రుద్రుడికి ఇవ్వకుండా అమ్ముకున్నామంటే వాడు భ్రష్టులం అయిపోతాంట. అందుకే చిట్ట చివర యజ్ఞంలో మిగిలిపోయిన సామాను ఋత్విక్కుల చేతిలో పెట్టి రుద్రుడికి సమర్పణ చేసి అప్పుడు ఋత్విక్కులు చెప్పాకే దాన్ని ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వాలని శాస్త్రం. అంతేగాని యజమానులు మిగిలిపోయిన నెయ్యి నాది, మిగిలిపోయిన అన్నం నాది అని తమ ఇంటికి పట్టుకెడితే ఆ ఇంటికి అరిష్టం పడుతుందని శాస్త్రం. యజ్ఞం చేసేటప్పుడు అంత జాగ్రత్త వహించాలి. అందువల్ల ఋత్విక్కులను పిలిచి, ఋత్విక్కులారా, యజ్ఞంలో నెయ్యి మిగిలింది, లేక కట్టెలు మిగిలాయి, ప్రసాదం మిగిలింది, ఏం చెయ్యమంటారు అనగా అప్పుడు ఋత్విక్కులు దానిని రుద్రుడికి నివేదన చేయించి, రుద్ర నివేదన అయ్యింది కనుక దీనిని ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టు అంటారు. అప్పుడు దాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి, లేదా ఇంకో యజ్ఞమునకు గుళ్ళోకి వాడాలి తప్ప తమ ఇంటికి పట్టుకెళ్ళి ఈ మిగిలినటువంటి దానిని వాడుకుంటే వాడు మహాపాపి అవుతాడు, నరకం పాలవుతాడట. అందువల్ల ఎప్పుడైనా వ్యక్తిగత యజ్ఞములు చేసినప్పుడు
మిగిలిన సొమ్ము తమ ఇంటికి పట్టుకెళ్లకుండా రాబోయే యజ్ఞానికి విడిచిపెట్టాలి. ఏమేంటి? కట్టెలు, నెయ్యి, అందులో వేసే చెరువు. డబ్బులు పట్టుకోవచ్చు, పర్వాలేదు. ఏమన్నా 1000 రూపాయలు కట్ట, ఇప్పుడు 1000 రూపాయలు ఒకటి 2000 కట్ట పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఈ కట్ట కూడా రుద్రుడు అనుకుని ఇంటికి పట్టుకెళ్ళవలసిన అవసరం లేదని బెంగ పెట్టుకోవద్దు. దాన్ని మాత్రం ఇంటికి పట్టుకెళ్ళండి. ఈ రుద్ర యాగం చేసినా చేయకపోయినా చిట్ట చివర మిగిలిన ద్రవ్యం రుద్రుడిదే. రుద్రుడికి ద్రవ్యం ఇవ్వకుండా ఆ ద్రవ్యం ఏం చేద్దామనుకుంటున్నావు అని తండ్రిని ధిక్కరించి, ఇక నేను బ్రతకను, ఇప్పుడు నేను నీ చేత అవమానించబడి ఇంటికి వెళ్ళగానే మా ఆయన బాగా అయ్యిందా, నీకు అవమానమయ్యిందా, నేను చెబుతూ ఉంటే వినకుండా వెళ్ళావు కదా అని నన్ను చూసి నవ్వుతాడు. ఆ నవ్వును నేను తట్టుకోలేను. పైగా ఎప్పుడైనా మా ఆయన పరిహాసానికి, వేళాకోళానికి, ఓ దక్షపుత్రి, దాక్షాయణి, దక్షుడి కూతురా అని పిలిస్తే నా శరీరం మీద నాకే రోత పుడుతుంది, అసహ్యం కలుగుతుంది. ఇక నేను దక్షుడి కూతురుగా ఉండను. నా భర్త చేత దక్షుడి కూతురా అని పిలిపించుకోబడ్డం నాకు ఇష్టం లేదు, పిలవబడ్డం ఇష్టం లేదు. ఈ క్షణమే శరీరం విడిచిపెడుతున్నా అని ఎడమకాలి బొటనవేలు నేల మీద ఇలా బొర్రును గీకింది. గీకగానే అందులో నుంచి యోగాగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆడవాళ్ళు చీటికి వాటికి బొటన వేళ్ళు ఇలా నేల మీద రాయకూడదు అన్నారు. అలా రాస్తే వాళ్ళకి నరకం వస్తుందని, వైధవ్యం వస్తుందని, లేదా వాళ్ళు కూడా అకాల మరణం పొందుతారని శాస్త్రం. అందుకని చీటికి వాటికి నేల మీద కాలక్షేపానికి బొటన వేలుతో స్త్రీలు రాయకూడదు. కొన్ని కొన్ని పనులు చేయొద్దన్నారు పెద్దలు, మానేయడం మంచిది. ఇప్పుడు ఆవిడ బొటన వేలు నేల మీద రాసి యోగాగ్ని పుట్టించుకొని ఆ యోగాగ్నిలో కాలిపోయింది. చాలామంది అమ్మవారు బూడిదైపోయింది అనుకున్నారు. బూడిదవల నల్లని బొగ్గు వంటి శరీరం అయిపోయింది. కట్టే పూర్తిగా కాలకుండా మధ్యలో ఆరిపోతే ఏమవుతుంది చెప్పండి? నల్లగా ఒక బొగ్గులాంటి ఆకారం ధరిస్తుంది, దానికి కొరకంచు అని పేరు. అలాంటి కొరకంచు అయిపోయింది ఆవిడ శరీరం. ఒక నల్లగా మాంసం ముద్దలాగా మారిపోయింది ఆ శరీరం. దాంతో దేవతలు హాహాకారాలు చేశారు, ఋషులు కంగారు పడ్డారు, ప్రమథగణాలు వణికిపోయాయి. దాంతో ప్రమథగణాలు ఆగ్రహించి, ఏది నందీశ్వరాదులు ఆగ్రహించి దక్షుడి మీదకు వస్తూ ఉంటే దక్షుడు యజ్ఞగుండంలో నుంచి భయంకర రాక్షస గణాన్ని సృష్టించి ఆ రాక్షస గణం ద్వారా ప్రమథగణాల చేత కొట్టించేశాడు. దక్షుడు తపశ్శక్తి కలిగిన వాడు. వాడు యజ్ఞగుండము నుంచి సృష్టించినటువంటి రాక్షసులు క్షణములలో ప్రమథగణాల్ని ఓడించారు. దాంతో నందీశ్వరాదులు ఓడిపోయి పరుగు పరుగున శివుడి దగ్గరకు వచ్చారు. అప్పటికే శివుడికి ఎడమ కన్ను అదురుతోంది. పరమాత్ముడికి మనకు వల్లే కళ్ళు అదరడం, చేతులు అదరడం ఉండదు. కానీ అమ్మవారు ఎప్పుడైతే శరీరం విడిచిపోయిందో, ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆవిడ శరీరం నల్లని బొగ్గు వంటి కట్టిగా మారిందో శివుడికి అపశకునం అయ్యింది. ఆయన ఏదో జరిగిందనుకుంటూ ఉండగా నందీశ్వరాదులు వచ్చి, స్వామి అన్యాయం జరిగిపోయింది, దక్షుడు అమ్మని తిరస్కరించాడు, ధిక్కరించాడు, అవమానించాడు, దానితో అమ్మ శరీరం విడిచిపెట్టింది, సమస్త లోకాలని పరిపాలించే దయాసముద్రురాలైన జగన్మాత నల్లని బొగ్గు వంటి కట్టె కింద మారి యజ్ఞవాటికలో పడుంది, కనీసం ఆ కట్టెను తీసి పక్కన పెట్టేవాళ్ళు లేరు, దక్షుడు నిర్దయగా ఉన్నాడు అనగానే ఈశ్వరుడు ఉగ్రుడైపోయాడు. ఆయనకు ఒక నామం ఉన్నది, ఉగ్రనామం. అత్యావశ్యక స్థితిలో ఆయన ఉగ్రుడైపోతాడు. వెంటనే ఆయన వేలాది చేతులు, వేలాది శిరస్సులు, వేలాది పాదాలు ధరించి వికటాట్టహాసం చేశాడు, రుద్రతాండవం ఆడాడు. ఆయన కాళ్ళు పైకెత్తి ఆ కాళ్ళు శిరస్సుకి తగిలించుకుని నృత్యం చేశాడు. భయంకరమైన ఉన్మాదం పొందాడు. అలా ఉన్మాదం పొందినప్పుడు శివుడి కళ్ళు ఎర్రగా అగ్నిహోత్రంలా మారిపోయాయి. అలా కాసేపు తాండవ నృత్యం చేసి ఆయన తన జటాజోటాలు పీకాడు. పీకి ఆ జటాజోటాలు నేల మీద కొట్టాడు. ఆ జటాజోటాలు మొత్తం రెండు. ఆ రెండు నేల మీద పడగానే అందులో వీరభద్రుడుదయించె మారట రుద్రుడగుచు అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమకరా ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయా క్రకచ కఠిన భీషణ కరాళ దంష్ట్రులు వెలుంగ వీరభద్రుడుదయించే మారట రుద్రుడగుచు మంచి ఎర్రని అగ్నిజ్వాలల వంటి
తల వెంట్రుకలతో పుట్టాడు వీరభద్రుడు. వీరభద్రుడి తల వెంట్రుకలు ఉన్నాయట, ఒక్కొక్క తల వెంట్రుక ఒక్కొక్క మండిపోతున్న అగ్నిజ్వాలల కాగడాలా ఉన్నదట. కొన్నిసారి యజ్ఞగుండంలోనూ లేకపోతే కాగడా వెలిగించినప్పుడు అగ్ని పైకి భగభగాను లేస్తుంది. ఆ పైకి లేస్తున్న అగ్ని ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రని అగ్నిజ్వాల వంటి కేశములతో పుట్టాడు ఆయన. ఆయన తల వెంట్రుకలు నిప్పు మంటల్లో ఉన్నాయి. పెద్ద కడుపుతో పుట్టాడు, 1000 చేతులతో పుట్టాడు. ఆయన శరీరం ఆకాశాన్ని అంటుతోంది, నల్లని శరీరంతో పుట్టాడు. నోట్లో పెద్ద పెద్ద కోరలున్నాయి, సింహం కోరలను మించినటువంటి కోరలున్నాయి. కోరలతో, ఎర్రని నేత్రములతో, 1000 చేతులతో, 1000 పాదాలతో, 1000 శిరస్సులతో భీకరాకురుడై కృష్ణవర్ణుడై పుట్టాడు ఆయన. ఆయన 1000 చేతులలో ఖడ్గం, శూలం, పట్టిసం, ధనుస్సు, గద మొదలైన ఆయుధాలున్నాయి. ఆయనతో పాటు భద్రకాళి కూడా పుట్టింది. ఆవిడ కూడా నల్లని శరీరంతో పుట్టింది. ఆవిడకి 1000 చేతులున్నాయి. ఆవిడ చేతుల్లో కూడా కత్తుల వంటి ఆయుధాలున్నాయి. ఈ విధంగా వీరభద్రుడు భద్రకాళి సమేతుడై ఉదయించి పరమేశ్వరుడికి నమస్కరించి, తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ, నువ్వు చెప్పిన పని తక్షణం చేస్తానన్నాడు ఆయన. లోకాలన్నీ చేత్తో ఎత్తి ముద్దలు చేసి మింగేయమంటావా? వీరభద్రుడ ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క అప్పడం కింద చేయగలడు ఆయన. ఊ అంటే చాలు, ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తే ఈ భూమండలాన్ని గిరగిరా తిప్పి యాపిల్ పండు మింగినట్టు మింగేస్తాడు ఆయన. గట్టిగా మనం యాపిల్ పండు కూడా మింగలేము. అది మింగాలంటే కొరుక్కు తినాలి, పళ్ళు లేకపోతే మళ్ళీ ముక్కలు ముక్కలు చేయించుకుని జ్యూస్ చేసుకు తాగాలి. ఆయన అలా కదట, భూగోళం వంటి గోళాలన్నీ గుటుక్కుని మింగగలడు. అందుకే ఆయన లోకాలన్నీ మింగమంటావా, సముద్ర జలమంతా తాగమంటావా, ఆకాశం భూమి రెండూ కలిపి తాళం వాయించినట్టు వాయించమంటావా, ఏం చెప్పు, ఆ పని చేస్తానడగానే అంత పని చేయవలసిన అవసరం లేదు. జగన్మాత సతీదేవి దగ్ధమైపోవడానికి మూలకారకుడయ్యాడు దక్షుడు. వాణ్ణి నాశనం చేశాయి, వాడి అనుయాయులందరినీ చంపిపారాయి, యజ్ఞం మొత్తం ధ్వంసం చేసేయి అన్నాడు ఈశ్వరుడు. వెంటనే వీరభద్రుడు ప్రమథగణాలని, భద్రకాళికని వెంట పెట్టుకుని హుటాహుటిన బయలుదేరాడు ఆయన. దక్షవాటిక దగ్గరకు వచ్చాడు. దక్షుడి యొక్క యజ్ఞవాటిక దక్షిణ భారతంలో ఉన్నది. ఆ ఉత్తరం వైపు నుంచేమో ఈ ప్రమథగణాలు వచ్చారు. ఉత్తరం నుంచి వాళ్ళు వస్తూ ఉంటే దుమ్ము లేచిపోయి ఆకాశం అంతా దుమ్ముతో నిండిపోయిందిట. అసలు ఎవరికి కళ్ళు కనిపించలేదు. దానితో యజ్ఞము చేస్తున్న ఋత్వికులకు అనుమానం వచ్చింది. ఏమిటి హఠాత్తుగా ఉత్తరం దిక్కు నుంచి మట్టి వస్తోంది, దుమ్ము లేస్తోంది, ఆ దుమ్ము వల్ల లోకాలన్నీ కళ్ళు కనిపించకుండా అయిపోయినట్టు అయిపోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, పెద్ద దుమ్ము లేచిపోతే మన కళ్ళు కనపడతాయా? ఉత్తరం దిక్కు నుంచి లేగినటువంటి, అక్కడ నుంచి లేచిన, రేగిన దుమ్ము వల్ల యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరి కళ్ళు మూసుకుపోయాయి. ఆ దుమ్ము కళ్ళల్లో పడిపోయి కొంత వాళ్ళు కళ్ళు మూసేశారు. పైగా దుమ్ము మొత్తం ఆకాశమంతా ఆవరించింది. దాంతో అక్కడ ఏముందో కనపడంలా, అకాల అంధకారం వచ్చిందన్నమాట. ఎందుకు అంధకారం వచ్చిందనుకున్నారట వాళ్ళలో వాళ్ళు. కొందరేమో దొంగల గుంపు వస్తుందేమో అన్నారు, కొందరు లేదు ప్రాచేత బరిహి అని ఒక మహానుభావుడు అన్నాడు. ప్రాచీన బరిహి అని, ఆ రాజుగారి పరిపాలనలో దొంగలు ఉండరు కాబట్టి దొంగలు రావడం వల్ల వాళ్ళ కాళ్ళ నుంచి రేగుతున్న దుమ్ము కాదు, ఇదేదో కారణం వల్ల వచ్చిన దుమ్ము అన్నారు కొందరు. అప్పుడు కొంతమంది మాత్రం కనిపెట్టి రుద్రుడికి అన్యాయం చేశాడు ఈ దక్షుడు. అందుకే రుద్రుడు బహుశ తన గణములను పంపి ఉంటాడు. రుద్రగణములు వస్తున్నప్పుడు మాత్రమే ఇంత రౌద్రంతో కూడిన దుమ్ము పైకి వస్తుంది, కాబట్టి ఇది రుద్రగణముల పని అన్నారు కొందరు. ఇంతలో ప్రమథగణాలతో కలిసి వీరభద్రుడు వచ్చి పడ్డాడు. భద్రకాళి సమేతుడై రావడంతో యజ్ఞవాటిక యొక్క స్తంభాలు పీకేశారు, యజ్ఞశాల కూల్చేశారు, పరిగెట్టి పరిగెట్టిపోతున్న వాళ్ళందరినీ పట్టుకుని చితకొట్టి పారేశారు. ఒకడికి ముక్కు పీకేశారు, ఒకడికి కళ్ళు పీకేశారు, ఒకడికి కాళ్ళు తీసేశారు, ఒకడికి పొట్ట చీల్చేశారు, ఒకడి కడుపు 2 గుద్దులు గుద్ది పచ్చడి పచ్చడి చేసేశారు, కొందరు వేళ్ళు విరిచారు, కొందరు కాళ్ళు విరిచారు, కొందరు కీళ్ళు విరిచారు, కొందరు ఒళ్ళే విరిచేశారు. ఇలా మొత్తం అవయవాలన్నీ తీసి పారేశారు. అందులో భృగు మహర్షికి పెద్ద గెడ్డం ఉండేది. ఆయన శివుణ్ణి ఇలా గెడ్డం ఊపుతూ పరిహాసం చేశాడు. అందుకని మొత్తం గెడ్డం అంతా పట్టుకుని పీకి పారేశాట వీరభద్రుడు. చర్మంతో పాటు గెడ్డం అంతా ఊడొచ్చేసింది, పెట్టుడి గెడ్డం ఊడొచ్చినట్టుగా. మళ్ళీ పాపం జీవితంలో భృగు మహర్షికి గెడ్డం లేదు, రేజర్ అవసరం లేకపోయింది ఆయనకి. మొత్తం చర్మంతో సహితంగా గెడ్డం ఊడొచ్చేసిందిట. పూష్యుడు అని సూర్యుడు అక్కడికి వచ్చాడు.
సూర్యుడు 12 రూపాలతో ఉంటాడు, పూషుడు అనే రూపంతో వచ్చి యజ్ఞంలో పాపం ఆ పాయసం తింటున్నట్ట. ఎంతలో భగుడు వచ్చి ఒక్క దెబ్బ నోటి మీద కొట్టి మొత్తం సూర్యుడి పళ్ళన్నీ పీకి పారేశాడు. అప్పటి నుంచి సూర్యుడికి పళ్ళు లేకపోతే రథసప్తమి నాడు మెత్తని పాయసం పెట్టడం మొదలుపెట్టాం. ఇలా ఒక్కొక్కడిని ఒక్కో రకంగా కొట్టాట. చంద్రుడికి నడుం విరగొట్టాడు. అప్పటి నుంచి చంద్రుడు కొంతకాలం పాటు వీల్ చైర్లో కూర్చోవలసి వచ్చింది. ఇలా అందరినీ చావగొట్టాక ఆఖరణ దక్షుడి దగ్గరకు వచ్చాడు వీరభద్రుడు. ఓరి దక్ష, రుద్రుణ్ణి నోటికొచ్చినట్టు బండభూతులు తిట్టి అవమానిస్తావా? మా జగన్మాత మరణానికి మూలకారకుడు అవుతావా? నీ సంగతి చూస్తాను అని అమాంతంగా దక్షుడి దగ్గరికి వెళ్ళి కత్తి పెట్టి వాడి తల నరకడానికి ప్రయత్నించాడు. కత్తితో ఎంత కొట్టినా వాడు చావలేదట. ఎంత కొట్టినా వీడు చావడం లేదు, ఈ దక్షుడు సామాన్యుడు కాదు, ఇప్పుడు వీడిని ఎలా చంపడమా అనుకున్నట్ట. అప్పుడు ఆకాశవాణి అన్నది, వీడు ఆయుధముల వల్ల చావడు, వీడిని ఇంకో రకంగా యజ్ఞ పశువుని చంపినట్టు చంపు అన్నది. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, ఒక చేత్తో ముక్కు మూసేశాడు, ఒక చేత్తో నోరు మూసేశాడు, ఒక చేత్తో కళ్ళు మూశాడు, ఓ చేత్తో మలమూత్ర ద్వారాలు మూసేశాడు. ఇలా నవరంధ్రములు మూసి 1000 చేతులు ఉన్నాయి కదా, అందువల్ల ఒక్కో చేత్తో ఒక్కొక్క రంధ్రం మూసి వాడికి ఊపిరాడకుండా చేశాడు. ఊపిరాడకుండా చేయడంతో చచ్చిపోయేవాడు. ఇలా చంపడం ఒక విచిత్రమైనటువంటి పద్ధతి అన్నమాట. ఆయుధముల వల్ల చావనివాడిని ఊపిరి లోపలికి వెళ్లకుండా, లోపలి గాలి బయటికి, బయటి గాలి లోపలికి రాకుండా చేసి చంపడం అనే ఒక ప్రక్రియకి యజ్ఞ పశువధ అని పేరు. అలా చంపి ఆ తర్వాత వాడి తలకాయని తీసుకెళ్ళి యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేసేసాడు. ఈ విధంగా యజ్ఞవాటిక మొత్తం ధ్వంసం చేసి యజ్ఞగుండం విరగొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చీల్చి చెండాడి ప్రమథగణాలు శివుడికి నమస్కరించారు. తర్వాత కథ మనకు అనవసరం అనుకోండి, మొత్తం కథ అంతా ఇక్కడ అక్కర్లా. ఆ తర్వాత ఈ గణాలంతా శివుణ్ణి ప్రార్థించారు. శివుడు కరుణాస్వరూపుడు, చచ్చిపోయినటువంటి దక్షుణ్ణి బతికించి వాడికి గొర్రెతల తగిలించాడు. శివుణ్ణి తిడితే ఇలా గొర్రెలు అవుతారు. కాబట్టి ఆదివారం నాడు దేవా పాపిని మేము గొర్రెలు అనేవాళ్ళంతా ఇలా శివుణ్ణి తిట్టి గొర్రెలయ్యారని గ్రహించండి. ఇప్పటికీ గొర్రె తలకాయలు ఇంకా ఉన్నాయి పాపం. కాకపోతే పాపం దక్షుడు మళ్ళీ శివుడికి నమస్కరించి, ప్రభు ఈ గొర్రెతలను చూస్తే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది, దయతో నా గొర్రెతల తొలగించి మళ్ళీ తలక ఇవ్వా, నా యథా స్థానం యథాశిరస్సు ఇవ్వవా అని ప్రార్థించాడు. ప్రార్థించగా గొర్రెతల, అందువల్ల ఇలా ప్రార్థించడంతో జాలిపడి మళ్ళీ ఈశ్వరుడు, నాయన నీ గొర్రెతల మార్చడం నా వల్ల కాదు, ఎందుకంటే నందీశ్వరుడు నీవు బస్తముఖుడు అవుతావని శపించాడు, కానీ ఒక ఉపకారం చేస్తాను, నీకు మాత్రం నీ తల అద్దంలో చూసుకున్నప్పుడు గొర్రెతలే కనబడుతుంది, చూసేవాళ్ళకి మాత్రం నీ తల పూర్వముఖంలాగే కనబడుతుంది, చూసేవాళ్ళకి ముఖం బాగుంటే చాలుగా నీ ముఖం నీకు ఎలా ఉన్నా అనగానే పోహన్లండి అన్నాడు ఆయన. ఇప్పుడు నా ముఖం అద్దంలో ఎలా ఉన్నా చూసేవాడికి నేను మన్మధుడిలా కనబడితే అది అదృష్టమే కదా. కాబట్టి ఈశ్వరుడు కొంతలో కొంత ఆ వరం ఇచ్చాడు, అందరికీ వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ యజ్ఞవాటిక దగ్గరికి వెళ్ళాడు ఆయన. యజ్ఞవాటిక దగ్గర కాలి కట్టెవలే ఉన్నటువంటి సతీ శరీరం చూశాడు. ఇక ఆ సతీదేవి శరీరం చూడగానే శివుడు ఉన్మాదైపోయాడు. జగదంబ లేకపోతే ఆయన ఉండలేడు. అమ్మ లేని శివుడు, శివుడు లేని అమ్మ, ఇద్దరు ఉండలేరు. ఆ ఇద్దరు అవినాభావ సంబంధం కలిగిన వారు, అర్ధనారీశ్వరులు. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కాబట్టే కాళిదాసు వాగర్ధావివ సంపృక్తౌ అన్నాడు ఆయన. వాక్కు అర్థము కలిసి ఉన్నట్టు కలిసి ఉంటారు మహాత్ములు వాళ్ళు. నేను ఒక మాట మాట్లాడానంటే ఆ మాటకు అర్థం ఉందా లేదా? మాధవ అనగానే మీకు ఆ విష్ణువు కనబడుతున్నాడు. విష్ణువు కనబడ్డాడంటే మాధవ అనే ఒక శబ్దం ఉంది. శబ్దమునకు అర్థం ఉంటుంది, అర్థం ఉంటే దానికి ఒక శబ్దం ఉండాలి. ఇలా వాక్కు అర్థము కలిసినట్టుగా కలిసి ఉండే మహానుభావులు పార్వతీ పరమేశ్వరులు అంటే. అందువల్ల అమ్మ లేక ఆయన ఉన్మాది అయిపోయి అమ్మ శరీరాన్ని ఎడంభదం మీద వేసుకున్నాడు. వేసుకుని రివ్వును ఆకాశ మార్గంలో ఎగరడం మొదలెట్టాడు. ఎగిరి తాండవ నృత్యం చేశాడు. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు ఆయన కాలు తగి ఇంద్రలోకం, చంద్రలోకం, సమస్త లోకాలు కదిలిపోయాయి. మళ్ళీ అకాల ప్రళయం వచ్చింది. సముద్రాలు ఉప్పొంగిపోయి లోకాలన్నీ మునిగిపోయాయి. ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. దాన జగతిక కాల ప్రళయం భువదవే. జగత్తుకి అకాల ప్రళయం వచ్చింది. ఎప్పుడో కలియుగాంతం అయ్యాక రావలసిన ప్రళయం ఇప్పుడే వచ్చేసింది. అప్పుడు దేవతలు మునులు వణికిపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు.
దేవదేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర రక్షించు రక్షించు. అమ్మవారి శరీరం బొగ్గులు అయిపోయింది. బొగ్గులు అయిన శరీరం ఎడంభుజం మీద వేసుకుని ఈశ్వరుడు తాండవం ఆడుతున్నాడు. దాంతో లోకాలన్నీ కదిలిపోతున్నాయి. ఈశ్వరుడు తాండవం ఆడితే ఈ లోకాలు ఆగుతాయా? ఆయన సంతోషంతో తాండవం నృత్యం చేస్తే లోకములకు శుభము కలుగుతుంది. దుఃఖంతో ఆయన తాండవం ఆడితే ఆ తాండవ నృత్యము యొక్క వేగమునకు మొత్తం లోకాలన్నీ నాశనం అవుతాయి. గ్రహాలన్నీ పగిలిపోతాయి. నక్షత్రాలన్నీ బూడిదైపోతాయి. అలా లోకములు నాశనం కాకుండా కాపాడు అని విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మహావేగంగా బయలుదేరాడు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలామంది పౌరాణికులు విష్ణువు తన చక్రముతో సతీదేవి శరీరం ముక్కలు చేశాడు అని చెబుతున్నారు. ఎక్కడ ఒక్క పురాణములో కూడా చక్రం విడిచిపెట్టాడనడానికి ప్రమాణం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం దేవీ భాగవతం సప్తమ స్కంధం 7వ స్కంధంలో ఉంటుంది. మీరు ఆ స్కంధం చదివితే ఈ కథ అంతా కనబడుతుంది. దేవతలు ఋషులు ప్రార్థించగానే విష్ణువు మహావేగంగా బయలుదేరాడు. ఎక్కడికి? శివుడు తాండవ నృత్యం చేస్తున్న చోటుకు వచ్చాడు. విష్ణుస్తు త్వరయా త్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్చేద అవయవాన్ సత్యాహ చిచ్చేద అవయవాన్ సత్యాహ తత్తత్ స్థానేషు తే పతన్. విష్ణు మహావేగంగా దేవతల ప్రార్థన అంగీకరించి శివుడు నృత్యం చేస్తున్న చోటుకు వచ్చాడు. ఎందుకని? ఆలస్యం చేస్తే అప్పటికే కొన్ని లోకాలు దెబ్బతిన్నాయి, ఇంకా మిగతా లోకాలు కూడా పాడవుతాయి. అందుకని సమస్త లోకాలని కాపాడాలి గనక, కాపాడే భారం విష్ణువు మీద ఉన్నది గనక, ఆయన పోషకుడు గనక, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మహావేగంగా హుటాహుటిని బయలుదేరాడు. శివుడు తాండవ నృత్యం చేస్తున్న చోటుకు వచ్చాడు. ఆయన చేతిలో శారంగమని ఒక కోదండం ఉన్నది. ఆ విల్లెక్కు పెట్టాడు. 108 బాణములు గుప్పాడు. ఒక బాణం కాదు, 108 బాణాలు వేశాడు. మార్గణై అంటే బాణముల చేత బాణములు వేశాడు ఆయన. ఈ బాణములు వెళ్ళాయి. శివుడి ఎడమ భుజం మీద సతీదేవి శరీరం ఉందని ఇందాకే చెప్పాను కదా. ఈ శరీరం ఉన్నంత వరకు శివునికి ఉన్మాదము తగ్గదు, ఆయన బాధ తొలగదు. అందువల్ల శరీరం ముందు దూరం చెయ్యాలి. దూరం చేస్తే శివుడు ప్రశాంతత పొందుతాడు. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే, ఎవరి మీద ప్రేమ ఉందో వాడి కళేబరం ఎదురుగుండా ఉన్నంత వరకు ఏడుస్తాంట. ఈ కళేబరం తగలబెట్టి బూడి చేయండి, ఎక్కువసేపుకి ఏడవడం, క్రమక్రమంగా బాధ తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఆయన మహాప్రేమతో ఉన్నవాడు కనుక అమ్మవారి శరీరం భుజం మీద ఉన్నంత వరకు ఆయన దుఃఖిస్తాడు. ఈ శవం దూరం చేయాలనే ఉద్దేశంతో 108 బాణాలు వేశాడు. ఈ బాణములు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. ఆ ముక్కలు మహావేగంగా ఏకకాలంలో భూమి మీద 108 స్థానములలో పడ్డాయి. అలా 108 స్థానములలో ఆ ముక్కలు పడి పడడంతో బ్రహ్మగారు 108 రూపములతో దేవతలందరినీ వెంటబెట్టుకుని ఆయా స్థానాలలో తక్షణం వాటికి గుళ్ళు కట్టేశాడు. అవే వరుసగా 108 శక్తిపీఠములయ్యాయి. లంకాయాం శాంకరీదేవి శ్రీశైలే భ్రమరాంబిక, ఇలా మీరు రోజు చెబుతున్నారే, 108 చోట్ల పడ్డాయి. కాలంజరము, కన్యాకుబ్జము, సింధు ప్రాంతము, లంక మొదలుగా మొత్తం 108 స్థానములలో ఈ సతీదేవి శరీరం పడి పడ్డంతో వాటికి ఒక ఆకారం కల్పించి వాటికి వెంటనే గుడి కట్టేశాడు బ్రహ్మదేవుడు. ఈ 108 శక్తిపీఠములను ఒకేసారి అభిషేకించి పూజించాడు. మనమైతే 108 శక్తిపీఠాలు కాదు కదా, ఒక్కేసారి 2-3 కూడా చూడలేము. ఆయన పరమాత్ముడు గనక అనేక రూపములు ధరించి గుడి కట్టాడు, పూజించాడు. వాటిల్లో ఒక్కొక్క ముక్క పడిన చోటల్లో ఒక్కొక్క పీఠం ప్రసిద్ధికి ఎక్కింది. మళ్ళీ ఈ 108లో 18 పీఠములు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. అవే అష్టాదశ శక్తి పీఠములుగా జగత్ప్రసిద్ధికి ఎక్కాయి. అది శ్రీలంక. అక్కడ శాంకరీదేవి ఉన్నది. అస్సాములో గౌహతి ఉన్నదే, అక్కడ అమ్మవారి యొక్క యోని స్థానం పడింది. అక్కడ అందుకనే అమ్మవారి యొక్క విగ్రహం యోని రూపంలో ఉంటుంది. ప్రతి భాద్రపద మాసంలో అమ్మవారికి రజోదోషం వస్తుంది. ఇక్కడైతే స్త్రీలకి నెలకి 3 బహిష్టు ఉంటుంది. కానీ అక్కడ అమ్మవారు గనక ఆవిడ సంవత్సరమునకు ఒకసారి 3 పాటు రజస్సు వస్తుంది. ఆ విగ్రహం నుంచి ఎర్రగా రక్తం వస్తుంది. ఆ సమయంలో ఒక గుడ్డ కప్పుతారు. 3 అయిపోయిన తర్వాత భక్తులకి ఈ కప్పిన వస్త్రం ముక్కగా కత్తిరించి ఇస్తారు. ఆ ముక్క మన ఇంట్లో పెట్టుకుంటే జీవితంలో ఏ విధమైన మైల పాపాలు మనకు అంటావు. శరీరం విడిచిపెట్టాక
ఈ మొక్క ఇంట్లో పెట్టుకున్నవాడు నరకం చూడడు, వాడు అమ్మవారి సన్నిధానికి వెడతాడు అని దేవీ భాగవతం చెబుతుంది.